ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఓ బ్యాంకును కొల్లగొట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. ఏకంగా భారీ సొరంగ మార్గం ఏర్పాటు చేసుకుని మరీ దొంగలు ఆ బ్యాంకును దోచుకున్నారు. కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. పోలీసులు బ్యాంక్ అధికారులు కలిపిన వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భానుతి బ్రాంచ్ లో దొంగలు పడ్డారు. బ్యాంకు వెనక వైపు నుంచి 10 అడుగుల మేర సొరంగం తవ్వి బ్యాంకులో చొరబడ్డారు. అయితే ఈ దుండగులు బ్యాంకులోని గోల్డ్ చెస్ట్ లోకి ప్రవేశించి 1 కోటి రూపాయలకు పైగా విలువైన 1.8 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. క్యాష్ చెస్ట్ ను బద్దలు కొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. ఉదయం బ్యాంక్ అధికారులు వచ్చి చూడగా భారీ సొరంగ మార్గం కనిపించింది. బ్యాంకులో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్యాంక్ వద్దకు వెళ్లిన పోలీసులు ఫోరెన్సిక్ అధికారుల సహాయంతో సాక్ష్యాలు సేకరించారు. నిందితులు ఎవరు అనేది కనిపెట్టడానికి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు బ్యాంకు వెనుక నిర్మానుష్య ప్రదేశం నుంచి 4 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవుతో సొరంగ మార్గం తవ్వి బ్యాంకులో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. చోరీ కేసులో కొన్ని వేలు ముద్రలు లభించాయన్నారు పోలీసులు. కాగా బ్యాంకులో చోరీకి ముందు రెక్కి నిర్వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. నిందితులకు బ్యాంక్ నిర్మాణం, స్ట్రాంగ్ రూమ్, గోల్డ్ చెస్ట్లకు సంబంధించిన వివరాలన్నీ బాగా తెలుసునని, ఇది బయటవారు చేసిన పనా లేక బ్యాంకుకు సంబంధించిన వర్గాలు చేసిన పనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. Hold the gate.